మా ఆయన గారు 2012లో చనిపోయాడు నాన్న, హార్ట్ అటాక్ వచ్చి 7 సంవత్సరాల నుంచి పెట్టి పెట్టంగా మొన్న ఫిబ్రవరి నుంచి వస్తుంది. మొన్న ఫిబ్రవరి నుంచి వస్తుంది, మళ్ళీ ఈ జనవరి నెలలో తీసేశాడు. అసలు ఎందుకు తీసేసినట్టు మాకు ఏం ఆదాయం ఉంది? మేము ఏమైనా పని చేయగలిగే వాళ్ళమా? ఏమైనా పనికి వెళ్ళే వాళ్ళమా? మాకు ఏం సంపాదన ఉంది? ఆ పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్నాము, అది కూడా తీసేస్తే మేము ఏం దీన్ని బతకాలి? అసలు ఎందుకు? టీవీలో ఏమో అందరికి ఇచ్చేసాను, ఎవరికి ఆపలేదని చెప్తున్నాడు జగన్. మరి వాలంటీర్లు మోసం చేస్తున్నారా? జగన్ మాకు ఈ కండ అబద్ధం చెప్తున్నాడా? మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నాడు? పోనీ అట్టారు ఈతను శాతకాన్ని వాళ్ళు అందరికి తీసేసాయి. ఈ అమ్మఒడి పథకమని ఆ పథకమని ఈ పథకమని పైగా కొత్త పింఛన్లు 5,000 మందికి ఇచ్చానని చెప్తున్నాడు. 5 లక్షల మందికి ఇచ్చానని చెప్తున్నాడు. మా పాత వాళ్ళు నోరుకొచ్చి కొత్త వాళ్ళకి ఇవ్వటమేంది? సరే, మీకు చంద్రబాబు గారి గవర్నమెంట్ లో వచ్చింది పెన్షన్? అవునా, చంద్రబాబు గారి గవర్నమెంట్ లో వచ్చింది. ఇప్పుడు జగన్ వచ్చి మా పెన్షన్ తీసేశాడు. మేము ఏ రకంగా బతకాలి? అంటే మీకు ఏమైనా కారణం చెప్పారా మీ పెన్షన్ తీసేయడానికి? మాకేం చెప్పలేనన్న. వాళ్ళకి పోయాం, అదేంది సత్యాలయం అయింది. అక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి అడిగాము, వాళ్ళు కంప్యూటర్లో చూశారు. చూసి అమ్మ మీ పేర్లు ఉండయి అని చెప్పాడు. పేర్లు ఉంటే మరి మాకు ఎందుకు రాలేదయ్యా అంటే, అమ్మ ఏదో తేడా జరిగింది, ఒక 15 రోజుల్లో మీ పింఛన్ మీకు వచ్చుద్దమ్మా, మీరేం కంగారు పడపాకండి అని. పింఛన్ కార్డు జిరాసు, ఆధార్ కార్డు జిరాసు, రేషన్ కార్డు జిరాసు తెచ్చియమన్నారు. తీసుకెళ్ళి ఇచ్చాము, మళ్ళీ కౌన్సిలర్కి కూడా ఇచ్చాము. ఇచ్చినా కూడా అసలు ఇంత మట్టుకు అసలు మాకు రాసిన వాళ్ళని ఇప్పటిదాకా మా ముఖం చూడలా. అసలు ఏమనుకోవాలి? ఉన్నది ఇల్లు ఒక్కటే వెనకాల. ఇల్లు కూడా ఆడపిల్లదయ్యా, కూతురుది, అంటే నా పేరునే ఉంది. కూతురు పాక ఉండి పడిపోతుంటే ఆడపిల్ల కడితే ఆ ఇంట్లో పడి ఉండాలి నేను. బతకడానికి ఇంకేం లేదు? అసలు ఏం ఆదాయం లేదు నాన్న, ఏమి లేదు నాకు బతకడానికి. అది అన్నులకేరుకుంటాను, ఏదో వారంలో 150-200 వస్తుంది. అంతకు తప్ప ఇంకేం ఆదాయం లేదు నాకు. ఇలాంటి వాళ్ళకి పెన్షన్ తీసేశారు? తీసేశారు. నమస్తే పెద్దన్న, మీ పేరండి? నారాయణ. నారాయణ గారు, మీకు పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుందండి? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? చూడండి, మాకు జ్ఞాపకం ఉండదు. ఓకే, ఎప్పుడు తీసేశారండి మీ పెన్షన్? పెన్షన్ తీయలేదండి, ఈ నెలలోనే ఇవ్వలేదు. ఓకే, ఇస్తూనే ఉన్నారు ఈ నెల, ఇప్పుడు 2 నెలల నుంచి లేదు. అంటే ఎందుకు ఆపేశారు మరి 2 నెలల నుంచి? ఏంటో మాకు కారణం తెలియలేదు, ఇస్తాం అనేసి అంటున్నారు. మీకు పెన్షన్ పోదండి, పెన్షన్ వస్తుంది, కొద్దిగా ఆటంకం ఉంది, ఈ ఆటంకం తర్వాత ఇస్తామనేసి చెప్పారు. అదేంటి, అందరికి ఇచ్చినప్పుడు మీ ఒక్కరికి ఆటంకం ఉండటం ఏంటండి? నా ఒక్కరికని కాదండి, చాలా మందికి ఇవ్వలేదు నా తోటిపాటి వాళ్ళకి. మీరు ఎప్పటి నుంచి పెన్షన్ అనుకుంటున్నారు? 800 నుంచి మీకు పెన్షన్ వస్తుంది? పెన్షన్ నేను అంటుంది ఈ గవర్నమెంట్ కదండి. మీకు పోయినసారి చంద్రబాబు గారి గవర్నమెంట్లో పెన్షన్ వచ్చిందా? చంద్రబాబు గవర్నమెంట్లో పెన్షన్ వచ్చింది, పుస్తకం మార్చారు. కానీ నాకు జ్ఞాపకం ఉండదు నేను చెప్పడానికి. కానీ 2 నెలల నుంచి అయితే మీకు పెన్షన్ ఇవ్వట్లేదు. నమస్తే పెద్దన్న, మీ పేరు? నాగి ఆంజనేయులు అండి. ఆంజనేయులు గారు, మీరేం చేస్తుంటారండి? నేను ఏం చేయనండి, ఇంటికాడే ఉంటాను. ఓకే, అంటే మీకేంటి సార్, ఏ కోటాలో పెన్షన్ వచ్చిందండి ఇప్పటివరకు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చారండి మాకు. ఏంటి సమస్య? ఏంటి ఏంటి సమస్య? నాకు 2 కళ్ళు ఆగిపోవడం అండి, అందువల్ల. మీకు అసలు ఏ కళ్ళు కనిపించవు అసలు? ఆగిపోవడం అండి, ఆపరేషన్ కూడా చేసినా కూడా సెట్ అవ్వలేదు, అందువల్ల ప్రాబ్లమ్స్ అయిపోయింది. డాక్టర్లే రాసి ఇచ్చారండి, వాళ్ళు ఇస్తేనే పాప ఈపీఎల్ వచ్చింది దీంట్లో, అందువల్ల. మరి ఈరోజు మీకు పెన్షన్ ఎందుకని తీస్తారండి? నాకు ఆదాయం ఎక్కువ ఉందని చెప్పి రాసుకెళ్ళారంటే నాకు తెలీదు, అందువల్ల ఆపేస్తారండి. పోయిన నెల నుంచి ఆపేస్తారు. అంటే మీకు ఆదాయం అంటే ఏ విధంగా ఆదాయం వస్తుందని రాశారు? నేను ఏ 12,000 రూపాయలు ఆదా వస్తుందని రాసుకున్నారండి, మరి నాకేం తెలియదు, ఏం పని చేయను, ఇంటికాడకు ఉంటామే. లేదండి, ఇదిగో ఇదేనండి, వెనక మళ్ళీ దేనండి.
కొండ మీద వేసుకుని ఉంటున్నారు. కొండ మీద వేసుకొని ఉంటున్నామండి. అందులో ఏ పని చేయలేదండి? ఏం చేయదండి, ఇంటి కాడ ఉంటాం కూడా. మరి వచ్చే పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నారు మీరు? అవునండి. ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత 7 నెలలు ఇచ్చింది, కానీ ఈ నెల నుంచి ఆపేశారండి. పోయిన నెల నుంచి ఆపేశారు. అదేంటని అడిగితే నీకు మొత్తం ఏం చెప్పి అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు తెలియట్లేదు.